చెప్పాను కదా ఈ 17 అయిన తర్వాత మాట్లాడుతున్నాను. నేను తిరుపతిలో ఉన్నాను, నేను వాటికి వచ్చి ఏం చేస్తాను? 17 అయిన తర్వాత మాట్లాడుతున్నాను. ఆ రోజు పాఠాప్స్ లో రాము తీసుకుని వెళ్ళాడు అండి లోకేష్ దగ్గరికి. అక్కడ కలిసాం కదా, ఆ రోజు కలిసాం కదా స్టేట్ పార్టీ మీటింగ్ పెద్ద కలిసాం కదా, లోకేష్ దగ్గర తీసుకెళ్లాడు. లోకేష్ దగ్గర తీసుకెళ్తే కనీసం ఇంత ముందు అన్నానే వాడు ఇల్లు అక్కడ కూర్చోమ్మా, ఇల్లు అక్కడ కూర్చోమ్మా అంటాడు. నా ఇంటికి సైకిల్ గురించి వచ్చాడు సార్, నా ఇంటికి సైకిల్ గురించి వచ్చి నేను ఎన్ని సర్వీస్ చేశాను నేను అలా కాదు సార్. ఇప్పుడు నేను పూర్తి రోడ్డు మీద పడిపోయాను, నాకు అలా సాయం చేయదు. నాకు రావాల్సిన ఒక మాట చెప్తే 3 కోట్లు ఇస్తారు, 6 కోట్లు కదా, 6 కోట్లు అది ఒక్క మాట. కేళనారాయణ ఒక్క మాట చెప్తే డెవ్వకపోతే నేనేం చేయాలి నాకు తెలుసు, అది మొత్తం 1200 కోట్లు మొత్తం స్నాచ్ చేస్తాను. హలో పీపుల్, నేను మీ గాయత్రి గుప్తా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తంబోలా టీవీ, వెరీ ఇంట్రెస్టింగ్. సబ్స్క్రైబ్ టు తంబోలా టీవీ. హాయ్ హలో నమస్తే, ఇట్స్ మీ మాధవీలత. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తంబోలా టీవీ.